శని ప్రతి మనిషికి ప్రతి జాతకంలో ఉండేది అది ఖచ్చితంగా. అయితే శివుడికి కూడా ఈ శని నుండి ఆయన తప్పించుకోలేకపోయాడు, శనిదేవుడి ఆగ్రహం నుంచి తప్పించుకోలేదు తప్పించుకోలేకపోయాడని చెప్పేసి చాలా పురాతన కాలంలో వింటూ వచ్చాము. అంటే దీంట్లో వాస్తవం ఏంటి, దేవుడికి కూడా ఈ శనిదేవుడి రూపము అంటే శనిదేవుడి ప్రభావం అనేది, శని అనే ప్రభావం అనేది తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటారు? భలే ప్రశ్న వేశాం. దీని ప్రస్తుత వర్తమాన పరిస్థితులన్నీతో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. విషయం ఏంటంటే, శని అనేవాడు ఒక ఉద్యోగి, ఒక ఉద్యోగి ఒక పోలీస్ అంటే ట్రాఫిక్ పోలీస్ అనుకుందాం. ఈ ట్రాఫిక్ రూల్స్ తయారు చేసేది ఎవరు? ప్రధానమంత్రి అనుకుందాం. ఆయన సంతకం పెట్టడమో ముఖ్యమైన వాడు పెట్టడమో అవుతుంది. ఆ ముఖ్యమైన సంతకం పెట్టిన వాడు కారు కూడా వస్తుంటే రెడ్ లైట్ పడింది అనుకో, దాటి వెళ్ళాడనుకో, శిక్ష వేసేది ఎవరు? ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం చిన్నదైనప్పటికీ, ప్రధానమంత్రి కారు పెద్దదైనప్పటికీ, శిక్ష వేయగలిగిన అర్హత ఎవరికి ఉంటుంది? ట్రాఫిక్ పోలీస్. అంటే రూల్స్ తయారు చేసిన తర్వాత అందరూ పాటించాలనే రూల్ ఒకటి ఉంది. ఎవరు పాటించకపోయినా ఆపే హక్కు ఆ పోలీసుకు ఉంటుంది. ఉద్యోగం చిన్నదైనప్పటికీ అతనికి ఆ హక్కులు రూల్స్ ప్రకారంగా ఆయన ఇవ్వబడ్డాయి. అట్లాగే శని తన యొక్క పరిధిలో ఎవరు తప్పు చేసినా తన డ్యూటీ తాను చేసుకుంటూ వెళ్తాడు. అది ఈశ్వరుడైనా సరే, పరమేశ్వరుడైనా సరే, మహావిష్ణువు అయినా సరే, ఎవరైనా సరే, అతను పరిధిలో గనక వెళితే అతని చెప్పినట్టుగా విని తీరాల్సిందే. ఇది ఎవరికి సంబంధించిన డ్యూటీలు, ఎవరికి సంబంధించిన ఫంక్షన్స్ వాటికి ఉంటాయి. మనం పెట్టుకున్నట్టే దేవతల్లో కూడా ఒకరి రూల్స్ ఒకళ్ళు పెట్టుకొని ఒకళ్ళ రూల్స్లోకి ఒకళ్ళు వెళ్ళకూడదు. ఎవరి హక్కుల ప్రకారంగా, ఎవరి ఆర్బిట్స్ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటుంటారు. అందువల్ల పరమశివుడైనా సరే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడచ్చు. గురుగారు క్షమించండి.